Today we shall discuss about the history of Shah Jahan, a great Mughal empire. ఈ రోజు మనం ఈ క్లాస్లో మొఘల్ సామ్రాజ్యంలో సుప్రసిద్ధ చక్రవర్తులలో ఒకటిగా నిలిచినటువంటి షాజహాన్ అనేటటువంటి చక్రవర్తి గురించి మనం అతని యొక్క జీవిత చరిత్ర గురించి చూద్దాం. మరి ఇతని యొక్క తండ్రి జహంగీర్ క్రీస్తుశకం 1657 సంవత్సరంలో ఇతని తండ్రి మరణిస్తే తండ్రి మరణానంతరం మొఘల్ సింహాసనాన్ని అధిష్ఠించినటువంటి వ్యక్తిగా ఇక్కడ షాజహాన్ కనిపిస్తుంది. మరి షాజహాన్ యొక్క పరిపాలన కాలం వచ్చేసరికి మీరు గుర్తుపెట్టుకోండి 1627 నుంచి 1658 సంవత్సరాల మధ్య కాలంలో షాజహాన్ చక్రవర్తి ఇక్కడ పరిపాలన చేసింది. మరి కొంతమంది చక్రవర్తులు షాజహాన్ పరిపాలన కాలాన్ని స్వర్ణయుగంగా పేర్కొన్నారు. ఎందుకంటే అన్ని రంగాలలో అత్యున్నతమైనటువంటి స్థాయికి షాజహాన్ పరిపాలన కాలం మనకు వచ్చిందని. మరి ఇతని యొక్క జీవిత చరిత్రను చూస్తే ఇతని యొక్క అతని పేరు కుర్రం. ఇతను 1628 ఫిబ్రవరి 14వ తారీఖున జన్మించింది. రాజా బిహారీ కూతురు మణిమాలు ఈమె పెట్టాలి తండ్రి జహంగీర్. మరి ఇతని తండ్రి మరణంతో ఆగ్రాలో పట్టాభిషేకం జరిగింది. ఇతని భార్య ముంతాజ్ మహల్ మేమందరికీ తెలిసినాము. ముంతాజ్ మహల్, ఈ ముంతాజ్ మహల్ షాజహాన్ చక్రవర్తి 1611 నుంచి 1631 సంవత్సరాల మధ్యన 8 మంది కొడుకులు 6 కూతుర్లు మొత్తం 14 సంతానం. చివరికి 14వ సంతానాన్ని కలిగే టైంలో ప్రసవేదన భరించలేక ముంతాజ్ మహల్ చనిపోతుంది. మరి ఆమె చనిపోయిన తర్వాత ఆమె యొక్క జ్ఞాపకార్థం ఆమె గృహానుపూర్వకం మరణిస్తుంది. చనిపోయిన తర్వాత ఆమె జ్ఞాపకార్థం తెల్లని పాదరాయితో ముంతాజ్ మహల్ అనేటటువంటి అది తాజ్ మహల్ అనేటటువంటి యొక్క మందిరాన్ని నిర్మిస్తుంది. అది ప్రపంచంలో 8వ అంతగా ప్రసిద్ధి చెందుతుంది. అది మీ అందరికీ తెలుస్తుంది. సో ఇది ఇతనికి సంబంధించినటువంటి షార్ట్ బయోగ్రఫీ. మరి ఇతని కాలంలో జరిగినటువంటి సంఘటనలు 1625 సంవత్సరంలో షాజహాన్ చక్రవర్తి ఇక్కడ పరిపాలనకు వచ్చింది. మరి పరిపాలనకు వచ్చిన తర్వాత ఈ పరిపాలన విభాగాలలో ఇతను ఎదుర్కొన్నటువంటి సమస్యలకి సంబంధించినటువంటి సంఘటనలు ఏంటి చూస్తే ఇతనికి రాజ్యాన్ని సింహాసనానికి వచ్చిన తర్వాత కొంతమంది రాష్ట్రాల గవర్నర్లు తిరుగుబాటు చేశారు. అందులో దక్కన్ సుబేదార్ అనేటువంటి ఖాన్జాహాన్ని తిరుగుబాటు చేస్తే మొఘల్ సైనికులు పెద్ద ఎత్తున వెళ్ళి అతని తిరుగుబాటును అణచివేసి అతన్ని కూడా హతమార్చడం జరిగింది. అలాగే బుందేల్ఖండ్ పాలకుడైనటువంటి జుగల్ సింగ్ కూడా ఇక్కడ తిరుగుబాటు చేసింది. అక్కడికి మొఘల్ సైన్యాలు వెళ్ళి అతని తిరుగుబాటును కూడా అణచివేసిందని అతన్ని ప్రారంభించింది. ఇది ఇతని కాలంలో జరిగినటువంటి తిరుగుబాటు. ఇవన్నీ ఇతని కాలంలో జరిగినటువంటి ఒక భయంకరమైనటువంటి ప్రధానమైనటువంటి సంఘటన ఏంటంటే దక్కన్ మరియు గుజరాత్ ప్రాంతాలలో పెద్ద ఎత్తున సంభవించినటువంటి కరువు కారణం. ఈ కరువు కారకం గురించి పీటర్ ముండి అనేటటువంటి ఒక బ్రిటిష్ వర్తకుడు అలాగే పాదాన ఆస్థానంలో ఉండేటటువంటి చరిత్రకారులైనటువంటి అబ్దుల్, వీళ్ళు రాసినటువంటి గ్రంథాలలో అబ్దుల్ అమీద్ లహరి షాజహాన్ ఆస్థాన చరిత్రకారుడు అబ్దుల్ అమీద్ లహరి వీళ్ళ బుక్స్లలో వీళ్ళ అకౌంట్స్లలో ఏమనిందంటే ఆ కరువు ఎంత భయంకరమైనదో ఒక సిచ్యువేషన్ స్థితిని కండిషన్ని వీళ్ళు రాసిపెట్టింది. మనిషిని మనిషే సంపతింది. స్వయంగా ఒక తండ్రి తన కన్న కొడుకులనే సంపాదించినటువంటి సందర్భం భయంకరమైనటువంటి సంఘటన. ఈ బెంగాల్ మరియు బీహార్, దక్కన్, గుజరాత్
అంత భయంకరమైనటువంటి కర్మకాండ ప్రపంచంలో ఇప్పుడు కూడా జరిగింది. మరి అంత భయంకరమైనటువంటి కర్మకాండ నివారణకు షాజహాన్ చక్రవర్తి సర్వశక్తులోకి ప్రయత్నించింది. కానీ ఇతని కింద ఉండేటటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో అదంతా అవినీతి పాలయ్యి ప్రజల కొరకు కేటాయించబడినటువంటి ఆహార ధాన్యాలను మొత్తం కూడా లూటీ చేసి వాళ్ళకి అందకుండా చేయడం వల్ల వాళ్ళ ఆకలి కావాల్సిన కొన్ని లక్షల మంది మరణిస్తున్నారు. అది ఒక మచ్చలాగా సాధారణ పరిపాలన కాలంలో జరిగింది. ఎక్సెప్ట్ దిస్ ఇన్సిడెంట్ రిమైన్ ఆల్ సెక్టర్స్ విచ్ బి డెవలప్డ్ ఇన్ హ్యూజ్ లెవెల్. దట్స్ వై ద హిస్టోరియన్ సేస్ ద టైం పీరియడ్ ఆఫ్ షాజహాన్ ఇస్ కాల్డ్ గోల్డెన్ ఏజ్. ఒక ఈ సంఘటన తప్ప మిగిలిన కాలంలో అన్ని రంగాలలో షాజహాన్ పరిపాలన కాలం అభివృద్ధి సాధించింది. దానివల్ల చరిత్రకారులు దీన్ని స్వర్ణయుగంగా పిలిచింది. అదే అండ్ ఇంకా దక్కన్ సుల్తానత్ యుద్ధాలు కూడా షాజహాన్ చేసింది. ముఖ్యంగా దక్కన్లో మనకు ఒక 5 స్వతంత్ర రాజ్యాలు అయింది. బీజాపూర్ అని, బీదర్ అని, బీనార్ అని, గోల్కొండ అని, బొమ్మని రాజ్యం. ఇది బొమ్మని రాజ్యం అంతా కూడా స్ప్లిట్ అయిపోయి 5 రాజ్యాలుగా ఏర్పడింది. ఇవన్నీ ముస్లిం రాజ్యాలే. షియా మతానికి చెందిన వల్ల ఈ ఢిల్లీ పాలకులు మొత్తం కూడా ఈ రాజ్యాల మీద తరలిస్తుంది. చివరికి వీళ్ళ గురించి సంవత్సరానికి ఇంత కప్పం చెల్లింది. సామంతరాజులుగా ఉండటానికి షాజహాన్ చక్రవర్తితో వీళ్ళు ఒప్పందం చేసుకోవటం జరిగింది. అలాగే పోర్చుగీస్ వారితో కూడా షాజహాన్ మంచి సంబంధాలు నిలబడుకున్నాడు. బ్రిటిష్ వాళ్ళకు పోర్చుగీస్ వాళ్ళకి మధ్య జరుగుతున్నటువంటి వైరస్ ఇంటర్ఫీరెన్స్, విదేశస్తులు ఇక్కడ వర్తక వ్యాపారాలు ఆధిపత్యం కోసం పోరాటం చేస్తే ఇక్కడి నుంచి తరలిపోతుందని చెప్పేసి చాలా స్ట్రిక్ట్గా వార్నింగ్ ఇస్తుంది. సో మొత్తానికి యూరోపియన్ దేశస్తులు షాజహాన్ పరిపాలన కాలంలో కొంత తగ్గే ఉన్నారని చెప్పవచ్చు. కాబట్టి మరి షాజహాన్ పరిపాలన కాలంలో సందేహంగా ఉంటున్నాం. వైస్ కాల్డ్ గోల్డెన్ ఏజ్ ద పీరియడ్ ఆఫ్ షాజహాన్. ఇక్కడ షాజహాన్ పరిపాలన కాలంలో అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించింది. ముఖ్యంగా నిర్మాణ రంగంలో అత్యంతమైనటువంటి స్థాయికి చేరుకున్నారు. షాజహాన్ తన పరిపాలన కాలంలో షాజహానాబాద్ అనేటటువంటి ఒక నూతన పట్టణాన్ని నిర్మించింది. అందులో ప్రసిద్ధి చెందినటువంటి భవనాలను నిర్మించింది. ఎర్రకోట, రెడ్ ఫోర్ట్ అంటారు. ఎర్రని ఇసుకరాజుతో నిర్మించినటువంటి కోట. అందువల్ల ఇది ఎర్రరంగులో ఉంటుంది. ఇది న్యూఢిల్లీలో ప్రతి సంవత్సరం ఆగస్టు 15 మరియు 26 జనవరిన మన దేశ ప్రధాని ఎర్రకోట పైనుంచే జాతీయ జెండాను ఎగరవేసి ప్రసంగించడం జరుగుతుంది. ఈ రెడ్ ఫోర్ట్ ఎవరి కాలంలో నిర్మించబడిందంటే షాజహాన్ పరిపాలన కాలంలోనే నిర్మించబడింది. సుమారు 7 సంవత్సరాల కాలం ఈ ఎర్రకోట నిర్మాణానికి పడిందండి. మరి దీంట్లో రంగు మహజన్ దివానీ రామ్ దివానీ కాస్ లాంటి అద్భుతమైనటువంటి భవనాలను నిర్మించడం జరిగింది. స్పెషల్లీ దివానీ కాస్ బిల్డింగ్ రూఫ్స్ కనుక మనం అబ్జర్వ్ చేస్తే, పిల్లర్స్ కనుక మనం పరిశీలిస్తే ఎంత అద్భుతంగా ఉంటాయంటే అంత అద్భుతమైనటువంటి నిర్మాణం దీంట్లో కనిపిస్తాం. దివానీ కాస్ బిల్డింగ్ల పైన ఏమంటారంటే స్వర్గానికి స్వర్గం యొక్క లోకం ఎలా ఉంటుందంటే అది ఇదే ఇది అదే అని చెప్పింది. అంటే స్వర్గ లోకంలో రూట్స్ ఎలా ఉంటాయో అద్భుతంగా అంత అద్భుతంగా ఇదిందని వాళ్ళు భావించారు. ఇంకా షాజహాన్ చేపట్టినటువంటి నిర్మాణాల్లో స్థానికమైనటువంటి నిర్మాణం ఏంటంటే షాజహాన్ తన భార్య ముంతాజ్ మహల్ మరణించడానికి గుర్తుగా జ్ఞాపకంగా ఆమె మీద ఉన్నటువంటి తన ప్రేమకు చిహ్నంగా తెల్లని పాలరాతి భవనాన్ని ఆగ్రాలో యమునానది తీరాన నిర్మించడం జరిగింది. తాజ్మహల్ ఇది అద్భుతమైనటువంటి నిర్మాణం. ఇంకా మోదీ మసీదు జుమా మసీద్ అని ఢిల్లీలో నిర్మించింది. జుమా మసీద్ మన భారతదేశం మసీదులన్నింటిలోకెల్లా పెద్దది. ఇంకా మహిళా సింహాసనం దీన్నే నెమిలి సింహాసనం అని చూస్తుంటాం. ఈ నెమిలి సింహాసనాన్ని నిర్మించింది కూడా తయారు చేయించింది కూడా షాజహాన్ చక్రవర్తి. ఇంకా కాశ్మీర్లో షాలిమాన్ గార్డెన్ కూడా ఎవరి కాలంలో నిర్మించబడి షాజహాన్ పరిపాలన కాలంలోనే నిర్మించడం జరిగింది. సో ఇది షాజహాన్ చక్రవర్తికి సంబంధించినటువంటి సమాచారం అని
కానీ షాజహాన్ చక్రవర్తి యొక్క చివరి రోజు మాత్రం చాలా విశాలంగా నచ్చి నేను చెప్పుకోవచ్చు. ఎందుకంటే యాక్చువల్గా కురంకి అతని పెద్ద కుమారుడు అంటే చాలా ఇష్టం, దారాసుకు. ఆ దారాసుకును వారసుగా ప్రకటించాడు, కానీ అది ఇతర కుమారులకు ఇష్టం లేదు, ముఖ్యంగా ఔరంగజేబుకి ఇష్టం లేదు. అప్పుడు దక్కన్ గవర్నర్గా ఉన్నటువంటి ఔరంగజేబు ఎప్పుడైతే తన అన్నని ఇక్కడ వారసుగా ప్రకటించుకుంటూ ఏంటంటే తన మంత్రదారులతో ఢిల్లీపైకి తరలించి నాగరా కోటపై చక్రవర్తిని బంధించండి, దారాసుకును బంధించి గుడ్డు బిగించి జైల్లో పెట్టించండి. తర్వాత తన చదువుకుంటాను బట్టి అలా అరెస్ట్ చేసి జైల్లో బంధించి 1666 అక్కడే మరణిస్తాడు. సాధన తర్వాత అతని మూడవ కుమారుడు ఔరంగజేబు ఇక్కడ సింహాసనానికి రావడం జరుగుతుంది. రేపటి క్లాస్లో ఔరంగజేబుకి సంబంధించినటువంటి సమాచారం మనం డిస్కస్ చేద్దాం. Thank you.